లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషాం ఇందీవరస్యామో హృదయస్థో జనార్దనః. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామాల్లో 525వ నామం ఓం మంత్రేశాయ నమః. మంత్రాధిదేవత, మంత్రములకు అధీశ్వరుడు ఎవరు అని అంటే శ్రీ వెంకటేశ్వర స్వామియే. కలియుగంలో ప్రత్యక్ష దైవంగా వెలసిల్లేటువంటి శ్రీనివాసుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. యద్యద్ విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ, ఎక్కడెక్కడైతే తేజోవంతమైనది ఏదేదైతే కనిపిస్తూ ఉన్నదో అదంతా నేనే అన్నాడు గీతాచార్యుడుగా. అటువంటి ఆ గీతాచార్యుడుగా లోకంలో విరాజిల్లినటువంటి ద్వాపర యుగ అధిదైవతం గతించినటువంటి తర్వాత కలియుగం ప్రారంభమైంది. కలియుగ ప్రత్యక్ష వరదుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి దానికి ప్రణవాక్షరం చేర్చి ఉచ్చరిస్తే దాని యందు అన్ని మంత్రములు ఉన్నాయి. అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. నారదుడు నారాయణ మంత్రాన్ని జపించవచ్చు, ప్రహ్లాదుడు నారసింహ మంత్రాన్ని ఉచ్చరించవచ్చు, లేదా వాసుదేవ మంత్రాన్ని ద్వాదశాక్షరుని ధ్రువుడు చెప్పవచ్చు, రామమంత్రాన్ని విభీషణుడు పలుకోవచ్చు. ఇన్ని మంత్రముల సారము వెంకటేశ్వర స్వామి యొక్క మంత్రమందు అవి నిక్షిప్తమై ఉన్నాయి అని చెప్పి చెప్పడమే కాకుండా ఆ మంత్రాధిదైవతమైనటువంటి శ్రీనివాసుడే సకల మంత్రముల చేత ఆరాధింపబడేటువంటి శ్రీ మహావిష్ణువు, శ్రీ వైకుంఠ నిలయుడు, ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడు ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. నదులన్నీ కూడా ఎలా అయితే సాగరంలో కలుస్తాయో అలాగా సమస్త దేవతలకు ఏ ఏ ప్రార్థనలు మంత్రపూర్వకంగా చేస్తూ ఉన్నారో ఇవన్నీ కూడా ఆ సాగరమందు ఈ నదులు కలిసినట్లుగా శ్రీనివాసుని యందు పర్యవసిస్తాయి. ఇది మనకు వేదవ్యాసుల వారు సహస్రనామావళి ద్వారా చేసినటువంటి ఉపదేశం. ఎందుకంటే మననాత్రాయతే ఇతి మంత్ర, మనం మననం చేస్తూ ఉంటే మనని రక్షిస్తుంది. అక్షర రూపాత్మకమైనటువంటి మననం అది నోటితో జరుగుతూ ఉంటుంది, అలాగే ఆ స్వరూపం అనేటువంటిది మనస్సులో నిలబడుతుంది. కటి వరద హస్తుడై పైనుండేటువంటి రెండు హస్తాల్లో శంఖచక్రాలని ఆయన ధరించి చతుర్భుజుడై అలా ఉత్థానమూర్తిగా ఉండేటువంటి ఆనంద నిలయుణ్ణి మనం దర్శించినప్పుడు ఓం మంత్రేశాయ నమః అంటే స్వామి కలియుగంలో మేము ఏ మంత్రములను అయితే ఉచ్చరిస్తూ ఉన్నామో ఆ మంత్రములు అన్నిటికీ అధీశ్వరుడు నీవే. ఒక్కొక్క ఋషి ఒక్కొక్క ధ్యాన సమాధిలో నీ యొక్క దివ్య విభూతిని ఒక్కో విధంగా భావించి ఒక్కో నామంతో నిన్ను కీర్తించాడు. వాటన్నింటినీ కూడా ప్రోది చేశారు వేదవ్యాసులు వారు. ఋషిభిః పరి గీతాని తాని వక్ష్యామి భూతయే, ఈ సహస్రనామాలన్నీ ఇస్తూ ఆ యొక్క స్వామిని ఏ విధంగా వాళ్ళు భావన చేశారో ఆ భావనాత్మకమైనటువంటి సమాధిలో ఉండేటువంటి ఏకీకృతమైనటువంటి అక్షర పంక్తి ఒక మంత్రంగా బయటకు వచ్చింది. అయితే ఇవి రకరకాలుగా కనిపించవచ్చు, కానీ అన్నిటికీ మూలమైన వాడు, ఆది మూలమైనటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడే. కనుక ఏ దేవతారాధన చేసినా ఆ క్షేత్రంలో వెంకటేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అసలు వెంకటాచలానికి నమస్కరిస్తే చాలు సకల దేవతా సంరక్షణము కలుగుతుంది అని అన్నారు. అసలు ఆ కొండ, అక్కడ ఉండేటువంటి తీర్థములు, ఆ పైన ఉండేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇవన్నీ కూడా అభేద స్వరూపములే. త్రివిధాత్మకమైనటువంటి మానవుడి యొక్క మనస్సుకు ఆ తీర్థములన్నీ ప్రతీక అయితే మానవుడి యొక్క శరీరమునకు ఆ కొండ ప్రతీక అయితే మానవుడు ఉచ్చరించేటువంటి మంత్రముల యొక్క సారము అంటే వాక్కు, మనస్సు, కర్మ ఈ మూడు కూడా కాయికమైనటువంటిది కర్మ, అలాగే మనస్సు ద్రవీభూతమైనటువంటిది, అలాగే ఆ స్వామి యొక్క ఉచ్చారణ ఆయన యొక్క మంత్రముల యొక్క సారముగా ఆయన నిలువెత్తు స్వరూపముగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలా త్రివిధాత్మకమైనటువంటి శక్తి క్షేత్రం వెంకటాచలం ఎన్నో విధాలుగా భావన చేసి ఆశ్రయించి ఆరాధించి తరిస్తూ ఉన్నారు శ్రీ వెంకటేశ్వర స్వామివారిని. కనుక సకల మంత్రముల చేత కలియుగంలో ఆశ్రయణీయుడు ఎవరు అంటే
ఒక శ్రీ వెంకటేశ్వర స్వామి. సకల జీవులకు దిక్కెవరు కలియుగంలో అంటే ఒక శ్రీ వెంకటేశ్వర స్వామియే. ఈ తత్వాన్ని మహత్వాన్ని సమగ్రంగా ఆవిష్కరించినటువంటి నామం ఇది. కనుక అత్యంత పవిత్రమైనటువంటి ఈ 525వ నామం ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి స్పష్టంగా మన మంత్రములన్నిటికీ పరమావధి శ్రీ వెంకటేశ్వరుడే, మన మంత్రములన్నిటికీ గమ్యస్థానము ఆయన యొక్క సన్నిధే. కనుక ఓం మంత్రేశాయ నమః అని చెప్పి ఎవరైతే శ్రీనివాసుని ఆరాధన చేస్తారో ఆ మంత్రాధీశ్వరుడు సర్వతోభద్రమైనటువంటి సకల మంత్రముల యొక్క సారమును ఆయన కటాక్షించి అనుగ్రహించేస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 526వ నామం ఓం మంత్ర విగ్రహాయ నమః. మంత్రములు ఉన్నాయి. ఈ మంత్రములు అనేకమైనటువంటి అనుభూతుల్ని కలిగిస్తూ ఉంటాయి మానవుల్లో. అవి ఉచ్చరిస్తూ ఉంటే ప్రభావములు వస్తూ ఉంటాయి. ఒక వాసుదేవ మంత్రం ఉన్నది, 40 రోజులు దీక్షగా చేస్తే ఆ మండలము పాటు చేసినటువంటి వాసుదేవ మంత్ర దీక్ష వల్ల భగవత్ స్వరూపాన్ని వారు దర్శించవచ్చు. వారి యొక్క సంభాషణలతో అంటే ధ్యాన సమాధిలో ఆ యొక్క దేవతామూర్తితో మాట్లాడేటువంటి స్థితి ఏర్పడుతుంది. అలాగే రకరకాల మంత్రములకు రకరకాల ప్రభావములు ఉన్నాయి. ట్యాట్ అనేటువంటి ఒక దేవత ఉన్నది. ఆ దేవతారాధన చేసినటువంటి వాళ్ళు ఎవరిని లక్ష్య పెట్టనటువంటి స్థితికి వెళ్ళిపోతారు అని చెప్పి మనకి ఆ యొక్క దేవీ సాహస్రి ఇత్యాది గ్రంథాలు ఉపదేశిస్తూ ఉన్నాయి. అందుకే కొంతమంది మాట్లాడుతూ ట్యాట్ వాడెంత అంటూ ఉంటారు. అంటే ఆ మంత్రాధి దేవతను ఆరాధిస్తే అటువంటి శక్తి వస్తూ ఉంటుంది. కనుక ప్రణవాది అక్షరముల స్వరూపమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని కనుక దర్శిస్తే ఆ యొక్క విగ్రహ దర్శనం వల్ల సమస్త మంత్రములు ఒక రూపు కొట్టినటువంటి ఒక దివ్య తాదాత్మ్య స్థితి ఏర్పడుతుంది. ఎలా అయితే వెంకటాచలాన్ని దర్శించగానే ఒక దయకు సాకారము అని అనిపిస్తుందని వేదాంత దేశకులు చెప్పారో అలాగే అన్ని మంత్రములకు రూపు కట్టినట్టుగా అనిపిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన మంత్ర విగ్రహాయ నమః. ఆ యొక్క అర్చామూర్తి ఏదైతే ఉన్నదో అది మంత్రములన్నిటికీ నిలువెత్తు రూపము. అన్ని మంత్రముల ద్వారా ఒక్కొక్క రూపములో ఒక్కొక్క దేవతను దర్శించుకుంటున్నారు. మరి ఇన్ని మంత్రములకు సారూపమైనటువంటి రూపాన్ని మీరు ఎప్పుడన్నా చూడాలనిపించిందా? అయితే వెంకటాచలానికి రండి, కలియుగ ప్రత్యక్ష వరదుడిని దర్శించండి. ఒక నరసింహమూర్తిని దర్శించినా ఆ యొక్క భక్త సంరక్షణ దీక్ష ఆయన ఎందు కనిపిస్తుంది. రాముని ఎందు ఓ నిలువెత్తు ధర్మము కనిపిస్తుంది. ధర్మమును ఎలా ఆచరించాలో, వాక్కు ద్వారా ఎలా చేయాలో, కర్మ ద్వారా ఎలా చేయాలో, మనస్సు ద్వారా ఏ స్థితిలో ఉండాలో, ఇదంతా రాముని యందు త్రేతాయుగ దైవమందు మనకు కనిపిస్తుంది. కృష్ణుని యందు సకలోపదేశ సారము కూడా అది చాలా కనిపిస్తుంది. భక్త సంరక్షణ దీక్ష కనిపిస్తుంది. ఆ ఉపదేశము కోసమే అవతరించినటువంటి వాడు కృష్ణుడు. కృష్ణము వందే జగద్గురుము అన్నారు. కనుక షష్ఠీ తత్పురుషార్థంలో మనం జగద్గురువుగా చెప్పబడేటువంటి వాళ్ళలో అగ్రేసరుడు శ్రీకృష్ణ పరమాత్మ. కనుక ధర్మోపదేశకుడుగా కనిపించిన, ధర్మమును అనుష్ఠించినటువంటి వాడుగా కనిపించిన రాముడిగా, లేదా ఆ యొక్క దివ్యమైనటువంటి భక్త సంరక్షణ దీక్షితుడిగా నరసింహస్వామి కనిపించిన, లోకములన్నీ కూడా మళ్ళా కర్మకాండను ఆపినటువంటి హిరణ్యకశిపుని బారి నుంచి కాపాడి మళ్ళా కర్మనిష్ఠులుగా కర్మయోగులుగా చేయగలిగినటువంటి స్థితికి తీసుకొచ్చిన నరసింహమూర్తిని దర్శించాలన్న, అసలు సామాన్యులు ఆశ్రయించాలన్నా మనకు కనిపించేటువంటి ఒకే ఒక మూర్తి శ్రీ వెంకటేశ్వరుడు. అన్ని మంత్రముల యొక్క విభూతి అక్కడ దర్శించి ఒక అద్భుతమైన ఒక అనిర్వచనీయమైన దివ్యానుభూతిని మనం పొందుతున్నాం. ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన దివ్యానుభూతికి మూలమైన మూర్తి ఏది అంటే ఓం మంత్ర విగ్రహాయ నమః అని మనం చెప్పబడేటువంటి నామమునకు ప్రతిరూపము. అలాంటి గొప్ప ఆనందనిలయుణ్ణి ఆరాధిద్దాం, సేవిద్దాం, మన మానవ జన్మను చరితార్థం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో అత్యంత శోభనమైనటువంటి నామం 527వ నామం ఓం మంత్రాంగాయ నమః. మంత్రములను తన అర్చనకు అంగములుగా వాడుకునేటువంటి వాడు. అయ్యా,
మంత్రములు తన అర్చనకు వాడుకునేటప్పుడు మరి మంత్రములు కానటువంటి నామావళి కూడా ఆయన యొక్క పూజలో వినియోగింపబడుతూ ఉన్నాయి కదా. అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, సహస్రనామాలు ఉన్నాయి, ఇవన్నీ మంత్రములు కాదు కదా. ఏవైతే వైఖానస మంత్రములు ఉన్నాయో అవి మంత్రములు, ఇవి పురాణముల్లో ఉండేవి కదా. మరి మంత్రాంగాయ నమః అని శ్రీనివాస స్వామిని ఉచ్చరించడంలో ఔచితీయమంతమైనటువంటి సందేశం వేదవ్యాసులు వారు ఏం నిక్షిప్తం చేశారు అనంటే, అయ్యా ఈ మంత్రములన్నీ ఏమనుకుంటున్నారు, వేదములు ఔపనిషదకి రహస్యములు, పురాణముల్లో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఈ నామావళి, ఇవి బ్రాహ్మణముల్లో ఆరణ్యకముల్లో చెప్పబడినటువంటి పరమసత్యములు, ఆగమోక్తమైనటువంటి ఆ స్వారస్యమంతా కూడా ఇందులో ఇమిడి ఉన్నది. ఈ యొక్క సహస్రనామావళి అనేటువంటి మంత్రమయమైనటువంటి బీజాక్షరములలో కనుక నామములు అని అంటే సామాన్యములు కావు. ఒకప్పుడు నారద మహర్షికి ఈ సందేహం వచ్చింది. మహాభాగవతోత్తముడు ఆయన సనత్కుమారుడిని అడిగాడు, అయ్యా నేను భక్తి వైరాగ్యములను నేను ఉద్దీప్తం చేద్దామని చెప్పి, జ్ఞాన వైరాగ్యములు నేను బాగా ప్రచోదితం చేద్దామని చెప్పి నేను ఆ యొక్క మంత్రములన్నీ చదివాను, అలాగే మూలమైనటువంటి వేదములు చదివాను, అలాగే ఆ యొక్క ఉపనిషత్ పారాయణం చేశాను, అయినా కూడా వాటికి పూర్ణత్వం రాలేదు అంటే భాగవతం ద్వారా వస్తుంది అన్నాడు. అదేమిటండి, నామ సంకీర్తనం యొక్క గొప్పతనం చెప్పినటువంటిది భాగవతం. ఆ భాగవతంలో ఏమున్నదండి, ఏతావతాలం అఘనిర్హరణాయ పుంసాం యత్కీర్తనం భగవత గుణ కర్మ నామ్నాం ఆజామిళ ఇత్యాది ఉపాఖ్యానాల్లో నామ సంకీర్తనం చేయమని చెప్పి ఉన్నది. ఈ నామ సంకీర్తనం చేయటం వల్ల కేవలము ఆ భగవన్ నామములు చెప్పడం వల్ల ఆయన కర్మలు, ఆయన లీలలు, ఆయన యొక్క గొప్పతనము తెలుస్తూ ఉంటాయి. ఆయా అవతారముల్లో ఆయనకు పెట్టినటువంటి పేర్లు తెలుస్తూ ఉంటాయి. వీటి వల్ల ఏమొస్తుంది అనంటే, అయ్యా నువ్వు ఏవైతే చెప్పావో వేదముల యొక్క స్వారస్యము, ఆ యొక్క వేదాంగములైనటువంటి శాస్త్రముల యొక్క స్వారస్యము, ఉపనిషత్తుల యొక్క స్వారస్యము, ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి. దాన్ని నువ్వు గమనించవలసింది. నామమంత్రము ఆజ్యము వంటిది కలియుగంలో, కనుక దాన్ని ఆశ్రయించాలి అని చెప్పి సనత్కుమారోపదేశం నారదులు వారు పొందిన తర్వాత నామ సంకీర్తనం ఆయన గొప్పదనే ఆ యొక్క కలిసంతోరణోపనిషత్తు ఇత్యాదుల ద్వారా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే ఇత్యాది నామమంత్రములు అనేటువంటివి వచ్చాయి. కనుక మంత్రముల చేత ఆరాధింపబడేటువంటి శ్రీనివాసుడు నామమంత్రముల చేత కలియుగంలో ఆరాధింపబడుతూ భక్తకోటిని విశేషంగా కటాక్షిస్తూ ఉన్నాడు. కనుక ఈ మంత్రాంగములు ఏవైతే ఉన్నాయో వాటిల చేత ఆరాధింపబడేటువంటి వాడు శ్రీనివాసుడు. అంటే మంత్రముల చేత ఆరాధింపబడేటువంటి శ్రీనివాసుని ఆశ్రయిస్తే మనకి మంత్రములకు రూపుగట్టినటువంటి స్వామి ఎన్నో అద్భుతమైనటువంటి ఫలాలను ఇస్తాడు. అందుకే కామితములు కోరేటువంటి వాళ్ళందరూ కూడా దేవాలయానికి వెళ్ళినా ఏ క్షేత్రంలో అయినా ఏ కాలంలో అయినా ఏ పూజ జరపండి అనగానే అర్చక స్వాములు అష్టోత్తర పూజ చేయటం లేదా సహస్రనామ పూజ చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ఎందుకంటే ఆ మంత్రములనే పూజలో అంగములుగా కలిగినటువంటి వాడు. మరి ఆ చందనం వేయచ్చు, పసుపు వేయచ్చు, కుంకుమ సమర్పణం చేయొచ్చు, అక్షతా సమర్పణం చేయొచ్చు, పుష్ప సమర్పణం చేయొచ్చు, కానీ ఇవన్నీ వేస్తూ దేని చేత ఆరాధింపబడుతున్నాడైనా మంత్రము చేత ఆరాధింపబడుతున్నాడు. ప్రాతిభాసికమైనటువంటి సమర్పణం ఏమిటంటే మంత్రము సమర్పణం చేస్తున్నారు, వీటి యందు ఆవాహన చేసి సమర్పణ చేస్తున్నారు. వీటికి అంటే ఆయన పూజలో అంగం ఏదవుతోన్నది, మంత్రమే అంగమవుతోన్నది. కానీ మంత్రము ఎలా అంగమవుతోంది, ఓ పుష్పమును ఆవేశించి అవుతోంది, లేకపోతే ఒక అక్షతను ఆవేశించి అవుతోంది, లేదా ఒక చందనమును ఆవేశించి అవుతోంది, ఒక కుంకుమనో పసుపునో ఆవేశించి అది అవుతోన్నది. కానీ దేని చేత స్వామి ఆరాధింపబడుతున్నాడు, మంత్రము చేత ఆరాధింపబడుతున్నాడు. కనుక ఆయన పూజలో అంగముగా ఏముంటోన్నది, మంత్రం ఉంటోన్నది. కాబట్టి మంత్రగమ్యుడు శ్రీనివాసుడు అని చెప్పి మనం గ్రహించాం. మంత్రము రూపుగట్టినటువంటి వాడు శ్రీనివాసుడని గ్రహించాం. ఆ మంత్రము ఆయన పూజ యందు అంగమై ఉన్నది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గ్రహిస్తేనే మంత్రాధిష్టాన దైవతమైనటువంటి సకల మంత్రములకు కూడా
ఒక రూపుగట్టినటువంటి స్వామి యొక్క విభవం అంతా కూడా మన మనస్సులో బాగా ముద్రాపింపబడుతుంది. కనుక సమ్యక్ జ్ఞానం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధనే కలియుగంలో సుఖమైనటువంటి ఆ యొక్క మార్గము. కనుక శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పూజలో ఏదైతే మనం పుష్పాదులు సమర్పణం చేస్తున్నామో, ఫలాదులు నివేదనం చేస్తున్నామో, ఈ నివేదన అనేటువంటిది బాహిరంగా జరిగేటువంటి దానికి మూలశక్తి మంత్రము. కనుక ఆ మంత్రమే పూజకు అంగమవుతోంది అనే సత్యం తెలుసుకోండి అని చెప్పి వేదవ్యాసుల వారు మనకి అనుగ్రహించినటువంటిది ఈ యొక్క నామామృతం. ఓం మంత్రాంగాయ నమః. ఇది గ్రహించకపోతే స్వామివారి యొక్క ఆరాధన పరిపూర్ణం కాదు. కనుక అత్యంత శోభాయమానమైనటువంటి మహద్భుతమైనటువంటి మంత్రము ఈ యొక్క ఓం మంత్రాంగాయ నమః అనేటువంటి 527వ నామం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామముల్లో 528వ నామం ఓం మంత్ర విన్యాసాయ నమః. మంత్రములు కొన్ని ఉచ్చరించేవిగా ఉంటాయి, కొన్ని ఉచ్చారణ లేకుండా కేవలం మనస్సులోనే చెప్పుకోదగినటువంటివి ఉంటాయి. కానీ మంత్రము మౌనంగా చెప్పుకున్నా, మంత్రం బహిహి చెప్పుకున్నా ఒక హస్తముద్రలతో విన్యాసం ఉండాలి. అంటే ఈ చేతులతో మనం చేసేటువంటివి, ఈ దైహికముగా మనం చేసేటువంటివి ఆ మంత్రములకు సాధనలో మూలమై ఉంటాయి. ఎప్పుడు కూడా ఏదన్నా తీసుకునేటప్పుడు ఏం చేస్తారు, ఈ 3 వేళ్ళకి మధ్యలో ఈ బొటకన వేలను ఉంచి ఈ యొక్క ఔపవాసనం ఇవన్నీ స్వీకరిస్తారు. ఏమిటండి దీంట్లో ఉండేదంటే, ఓ రజస్సు, తమస్సు, సత్వము, ఈ 3 కూడా ఈ యొక్క దేహముతో కలిసి ఉండకూడదు. కనుక దేహికి ఈ 3 దూరం చేస్తూ ఈ యొక్క ఆచమనం స్వీకరిస్తున్నామంటే పూజల్లో మన యొక్క రజోగుణము, తమోగుణము, మన సాత్వికత పక్కన పెట్టి కేవల శుద్ధ సాత్వికత చేత మనం ఔపవాసనం బట్టి మంత్రములోకి మనం వెడుతున్నాము. ఇలాగ అనేక ముద్రలు ఉన్నాయి. భగవంతునికి నివేదన చేసేప్పుడు ముద్ర వేరు, భగవంతునికి పూజ ఆరంభించేప్పుడు చేసేటువంటి హస్త విన్యాసం వేరు. కూర్మ ముద్ర, మకర ముద్ర, ఇలాగ రకరకములైనటువంటి ముద్రలు ఉన్నాయి. ఈ యొక్క ముద్రలలో కేవలం మనం ఒక సాధన ఉన్నది అని అనుకుంటాం. ఈ సాధన ఎటువంటిది అని అంటే మనం పొందే ఫలానికి అనుగుణమైనటువంటిది. అంటే భగవంతుణ్ణి సంతోషింపజేయటానికి, అలాగే భగవంతుడి నుంచి ఒక్కొక్క ఫలం పొందటానికి. ఇప్పుడు వివాహాదుల్లో కూడా ఈ హస్తము పైకి పెట్టి వరుడు ఉండటంలోనూ, హస్తము కింద పెట్టి వధువుది పైకి పెట్టడంలోనూ, వీటిల్లో ఉండేటువంటి వాటిని అన్నీ మనం తెలుసుకుంటే, నువ్వు స్త్రీ పురుష సంతానముల్లో పురుష సంతానం కావాలా, స్త్రీ సంతానం కావాలా నువ్వు తెలుసుకోవటం. నీకు ధనం కావాలంటే ఎటువంటి ముద్రలు వేయాలి, ఒక మంత్రం ఉంటుంది, అది ధనానికి అదే ఉపయోగిస్తుంది, అలాగే విద్యకు అదే ఉపయోగిస్తుంది, లేదా జ్ఞానానికి అదే ఉపయోగిస్తుంది, లేదా శత్రు జయానికి అదే ఉపయోగిస్తుంది, లేదా ఒక్కొక్కసారి మనశ్శాంతికి ఉపయోగిస్తుంది, ఒక్కోసారి ఆరోగ్యానికి ఉపయోగిస్తుంది. ఒకే మంత్రము ఇన్ని రకాలుగా ఎలా ఉపయోగిస్తున్నదండి అని అంటే, ఒక మంత్రము ద్వారా మనము చేసేటువంటి ఆ యొక్క హస్తముద్రలలో ఇది ఉంది. కాబట్టి స్వామిని మనం ఎక్కడ గుర్తించాలి, ఆరాధన యందు గుర్తించాలి. ఆరాధన యందు ఆయన ఇచ్చే అనుగ్రహ ఫలాన్ని మనం గుర్తించేప్పుడు ఆ మంత్రమును ఉచ్చరిస్తూ మనం ఎటువంటి అంగన్యాస కరన్యాసాలు చేస్తున్నాం అనేటువంటిదే చాలా ప్రధానము. ఇది పట్టుకోవాలి. అయితే ఈ అంగన్యాస కరన్యాసాలన్నీ గురుముఖత నేర్చుకోవాలి. ఇవన్నీ ఏమిటంటే, ప్రాచీనమైన మహర్షులు ఎటువంటి ముద్రతో మంత్రమును చేయటం వల్ల ఎటువంటి ఫలాలు వస్తాయి అనేటువంటివి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆ యొక్క ఇంద్రుడు వృత్రాసుని సంహరించినప్పుడు వృత్రాసుడు తాను జయించడానికి చేయవలసినటువంటి మంత్రమును ఆ ముద్రలలో ఎదుటివాడు జయించాలి అన్నట్టుగా ఆయన చేశాడు. కానీ ఆ జయానికి, ఎదుటివాళ్ళ జయానికి ఉపయోగపడేటువంటిది అదే మంత్రము. కాకపోతే ముద్ర మారడం వల్ల ఇంద్రునికి జయం వచ్చేసింది, వృత్రాసురుడికి సంహారం ఏర్పడింది. కాబట్టి గురువులైనటువంటి వాళ్ళు ఎదుటి వాళ్ళకి జయం కలగడం కోసం ఏ ముద్ర అయితే వేశారో ఆ ముద్రను వేసేసాడు ఆయన. తాను గెలవాలనుకుని చేసినటువంటి మంత్రమేమో అది ఎదుటి వాళ్ళ జయానికి ఉపయోగపడింది. ఇతని అనుష్ఠానం చేతనే ఇతనికి మరణం వచ్చేసింది. కాబట్టి ముద్రలు చాలా
దక్షతతో వేయాలి. శిష్యుడు దక్షుడు కావాలి అంటే గురువు యొక్క అనుగ్రహం కలగాలి. గురు సన్నిధిలో ఆ శిష్యుడు కూర్చుని ఆచార్య పూర్వరూపం అంతే వాసి ఉత్తరరూపం, ఆ యొక్క ఆచార్యుడు పూర్వరూపమై ఉంటే అంతేవాసి అనుగ్రహించుకునేటువంటి ఆ మంత్రము ద్వారా తన్ను ఆదేశించమని చెప్పి ఆయన కోరుతూ ఉంటే వినేయుడైనటువంటి శిష్యుడికి ఉత్తమమైనటువంటి ఆ గురుతత్వము ఉపదేశిస్తుంది, ఇదిగో ఈ ముద్రతో నువ్వు ఆరాధించు, దీనివల్ల ఈ ఫలితం వస్తుంది, దీనివల్ల ఈ ఫలితం వస్తుందని చెప్పి. కనుక అలా తెలుసుకున్నప్పుడే ఆ మంత్రము ద్వారా మనం ఏదైతే ఫలాన్ని పొందాలనుకుంటున్నామో అటువంటి ఫలాన్ని మనం పొందుతాం. కాబట్టి ఇంతకు మూలం ఏదైంది, ఆ ముద్ర అయి ఉన్నది కనుక నాయన దీన్ని తెలుసుకో, లేకపోతే మంత్రము నువ్వు దేనికోసం చేస్తున్నావో ఆ ఫలాన్ని పొందటానికి అది మార్గమై ఉండదు. మంత్రము మహాప్రస్థానం కావాలంటే, నీ యొక్క శోభాయాత్రకి అది వేదిక కావాలంటే నువ్వు ఆ యొక్క ముద్రాజ్ఞానం కలిగి ఉండాలి. కనుక అంగన్యాస కరన్యాసములు మంత్రమునకు ప్రాణభూతమైనవి, అవి భగవత్ స్వరూపములు అని చెప్పి చెప్పడానికి వేదవ్యాసు వారు ఉపదేశించినటువంటి అద్భుతమైనటువంటి నామం ఓం మంత్ర విన్యాసాయ నమః. కనుక ఈ యొక్క నామాన్ని ఉచ్చరించడం వల్ల మంత్రముల యొక్క అంగన్యాస కరన్యాసములు ఎంత ప్రధానమైనవో మనకు తెలుస్తున్నాయి. వాటిని తెలుసుకుందాం. మన మానవ జీవితంలో పవిత్రతను ఆపాదించేటువంటి మంత్రముల యొక్క అనుభవతను పొందటానికి, ఫలాన్ని పొందటానికి ఏవి రహస్యమైనటువంటి విధానములో వాటి జ్ఞానాన్ని మౌలికంగా పొందుదాం.